హాయ్ ఫ్రెండ్స్, మెక్సికో బామ్మ ఆండ్రియా మేజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నర్అప్గా మిస్ బ్రెజిల్ జూలియా గామా, రెండో రన్నర్అప్గా మిస్ పెరు జానిక్ మెసెటా డెల్ కాసిలో నిలిచారు. మిస్ ఇండియా అడెలెన్ కాస్టిలోనో సైతం గట్టి పోటీనిచ్చి టాప్ ఫైవ్లో స్థానం సంపాదించుకున్నారు. ఇక దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్ యూనివర్స్ 2019 జోజోబీని తుంజి విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. కాగా మొత్తం 70 మందికి పైగా పాల్గొన్న ఈ పోటీలో విజయం సాధించారని ప్రకటించగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీట పర్యంతం అవుతూనే క్యాట్ వాక్ పూర్తి చేశారు. ఎవరి ఆండ్రియా? మిస్ యూనివర్స్ వెబ్సైట్లో ఉన్న వివరాల ప్రకారం 26 ఏళ్ల ఆండ్రియా మేజా మెక్సికోకి చిహువాకు చెందినవారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో పట్టాపుచ్చుకున్నారు. మోడలింగ్పై ఆసక్తి గల ఈమె చిహువా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ తమ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అంతేగాక మహిళా హక్కులపై ఉద్యమిస్తూ లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్ మేకప్ ఆర్టిస్ట్ మోడల్ అయిన ఆండ్రియాకు క్రీడలంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఈమె వీగన్ గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్ యూనివర్స్గా ఎంపికైన 3వ మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకుముందు లుపితా జోన్స్ 1991, షిమనా నవరటే 2010 ఈ విశ్వసుందరి మణులుగా నిలిచారు. గొప్ప హృదయం ఉన్నవాళ్లే ఫైనల్లో భాగంగా అందానికి ప్రామాణికత ఏమిటి అన్న ప్రశ్నకు అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకువెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు, మన ఆత్మలో గొప్ప మనసును కలిగి ఉండటంలోనే ఉంటుంది. మనం విలువగల వ్యక్తులం కాదని ఎదుటి వాళ్ళు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించకూడదు. కానీ బదులిచ్చి ఆండ్రియా 69వ మిస్ యూనివర్స్గా నిలిచారు. కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత 7 విశ్వసుందరి పోటీలు రద్దైన సంగతి తెలిసింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.